దోచి అరౌండ్ రూల్స్ మాట్లాడుకుందాము. 90 అంటే మీకు ఏం గుర్తొస్తుంది? 90% అబ్బబ్బబ్బ ఈ డ్రామా. ఈ రోజుల్లో కూడా చూడండి ఈ అమ్మాయిని. మీకేం గుర్తొస్తుందమ్మా 90 అంటే? రైట్ యాంగిల్. వీళ్ళకి 90 అంటే పర్సంటేజ్, అలాగే రైట్ యాంగిల్. ఇప్పుడు చూడండి నేను అడుగుతా అర్జున్, చెప్పర్జున్ 90 అంటే? అంత పర్సంటేజ్ రైట్ యాంగిల్ గుర్తులేవు కాబట్టి మాకు వేరేది గుర్తొస్తుంది. ఆ వేరేది ఏంటో అమర్దీప్? ఆడికి గుర్తురాదు, ఎందుకంటే దానికి మించేస్తాడు కాబట్టి. సరేలే ఇప్పుడు అడిగారా ఇప్పుడు అయ్యింది నీకు? 90 తో మొదలెడతారన్నమాట. నీకు అర్థం కావట్లేదు, ఈ షో మొత్తం చూస్తారు అయ్యా. ఇప్పుడు మాత్రం మీకు 90 అంటే టైమర్ మాత్రమే గుర్తు రావాలి. ప్రతి టీం వాళ్ళకి 90 సెకండ్స్ టైం ఇస్తాం. ఈ 90 సెకండ్స్ లోపల మేము మిమ్మల్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాం. వాటికి మీరు సమాధానం అవును కాదు మాత్రమే చెప్పాలి. వాటికి ఒక్కొక్క కరెక్ట్ ఆన్సర్ కి 50,000 రూపాయలు వస్తాయి. మీరు 90 సెకండ్స్ లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారో అన్ని 50,000 వస్తాయి. సరే రండి ఇద్దరు. ఓకే రెడీ అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చాలా మంది 7 నిమిషాల్లోనే నిద్రలోకి వెళ్తారు. కాదు. చిన్నపిల్లలు రోజులో 300 ప్రశ్నలు అడుగుతారు. కాదు. పిట్టగానం కూత కొంచెం. అవును. కుక్కలకి 42 పళ్ళు ఉంటాయి. కాదు. అమ్మాయిల కంటే అబ్బాయిలకి మేధాశక్తి 7 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అవును. మగధీరుడు సినిమాలో హీరో రామ్ చరణ్. అవును. కళ్ళు తెరిచి ముక్కు చీదడం చాలా ఈజీ. నో. జంబలకడి పంప సినిమాలో హీరో నరేష్. అవును. అరడజన్ అంటే 12 అని అర్థం. అవును. కాదు 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 కాదు. అవును అవును. అరడజన్ అంటే 12 కదా. డజన్ అంటే 12 కాదు. ఓ సారీ. కాదు. సగటు మనిషి జీవితంలో 2 సంవత్సరాలు ఫోన్ మాట్లాడడానికి కేటాయిస్తారు. అవును. కార్తికేయ మూవీ స్టోరీ శ్రీకృష్ణుడి చుట్టూ జరుగుతుంది. కాదు. మోనాలిసాకి కనుబొమ్మలు ఉండవు. అవును. సీతాకోక చిలకకి 2 రెక్కలు ఉంటాయి. కాదు. 4 గంట. నీమ్ ట్రీ అంటే నిమ్మకాయ చెట్టు. కాదు. ఏ నేమ్ ట్రీ అంటే నిమ్మకాయ చెట్టు? కాదు. గులాబ్ జామ్ ని జామ్ తో చేస్తారు. కాదు కాదు. ఓవరాల్ గా మీరు 10 కరెక్ట్ చెప్పారు. మీరు గెలుచుకున్నటువంటి అమౌంట్ 5 లక్షలు. ఏమిటమ్మా నీమ్ ట్రీ అంటే నిమ్మకాయ చెట్టు అంటే? నీమ్ ట్రీ అంటే నిమ్మకాయ చెట్టే కదా. అదొకటి. సెకండ్ వచ్చేసి అరడజన్ అంటే 12 కదా. డజన్ అంటే 12. 7 నిమిషాల్లో నిద్రలోకి వెళ్తారు అంటే మీరు రాంగ్ అన్నారు. అది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఒక 6 నిమిషాల పాటు మన బ్రెయిన్ చాలా థాట్స్ తో ఉంటుందంట. దాని తర్వాత రిలాక్స్ అవుతుందంట. 7th మినిట్ మనం నిద్రలోకి వెళ్ళిపోతాం. మీకు నిద్ర బాగానే పడుతుందా? అంటే మీకు థాట్స్ ఎక్కువగా ఉన్నాయి. హ్యాపీగా ఉన్నారు కదా మ్యారేజ్ అయ్యి. ఇంకెందుకు థాట్స్? మీకు మ్యారేజ్ అయ్యి హ్యాపీగా ఉన్నారు మీరు చెప్తున్నారా? ఏం కాదా? కాదు. అవునా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి. కుక్కలకి 42 పళ్ళు ఉంటాయి అంటే మీరు అది రాంగ్ అన్నారు. మీకు ఎలా తెలుసు ఉంటాయా ఉండవా అని? అంటే నాకు పెద్ద పరిచయం లేదు. అందుకనే మీరు ఎప్పుడైనా గమనించినట్టయితే కుక్క మూతి మన మూతి కన్నా పెద్దగా ఉంటుంది. పెద్దగా ఉంటుంది ఎందుకంటే మనకు 32 ఉన్నాయి, మనం ఇలా ఉన్నాం. అదే కుక్క. మోనాలిసాకి కనుబొమ్మలు ఉండవు. ఎందుకుండవు? ఉండవనే విన్నాను మరి. ఆయన గీసేటప్పుడు మర్చిపోయాడు. ఓకే సో అలా మీరు 5 లక్షలు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఓకే అమర్దీప్ అండ్ మహేశ్వరి. ఫిజికల్ గేమ్ కాదు. అదే కదా కుస్తీ పోటీకి వచ్చినట్టు వచ్చాడు. ఇట్స్ నాట్ ద కుస్తీ పోటీ, ఇట్ ఇస్ దోచేయ్ మైండ్ గేమ్. ఇది చాలా మైండ్ ఉన్న వాళ్ళకి ఆడాలి కదా, మనకి లేదే. ఓకే రెడీ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తమ్ముడు లేదా చెల్లి ఉన్న వారికి 50% బీపీ పెరుగుతుంది. yes. గాడిద పాలు యొక్క రేటు ఆవు పాలు కంటే ఎక్కువ. yes. మనిషి మెదడులో దాదాపు 60% కొవ్వు ఉంటుంది. no. విక్టరీ వెంకటేష్ మొదటగా క్రికెట్ ప్లేయర్. కాదు. అరటి పండు తిన్న వారిని దోమలు ఎక్కువగా కొడతాయి. కాదు. శంకర్ దాదా జిందాబాద్ హీరోయిన్ సోనాలి బింద్రే. నో. చెట్లు ఒకదానితో ఒకటి మాట్లాడుకోగలవు. yes. మనిషి రక్తం సముద్రపు నీరులాగా ఉప్పుగా ఉంటుంది. నో. మొబైల్ ని తెలుగులో చరవాణి అంటారు. yes. అల్లుడు సొమ్ము అత్తదానం. అవును. వియత్నాం లో అబ్బాయిలు రాత్రి వేళ అమ్మాయిల డ్రెస్ వేసుకుంటే డ్రింక్ ఫ్రీ. అవును. చీమలు నిద్రపోతాయి. అవును. ఆహారం తిన్నప్పుడు మొసళ్ళు కన్నీరు కారుస్తాయి. కాదు. మనుషులు నిద్రపోతున్నప్పుడు తుమ్మగలరు. అవును. నిప్పు కోడి ఎగరలేదు. అవును. అమృతం ఆలస్యం విషం. అవును. మనిషి తన కళ్ళని సబ్బుతో కడుక్కోలేరు. అవును. నత్త పాదాలని.
మీరు 8 ఏ కరెక్ట్ చెప్పారు 4 లక్షలు గెలుచుకున్నారు తమ్ముడు లేదా చెల్లి ఉన్న వారికి 50% బిపి పెరుగుతుంది అంటే మీరు అది రైట్ ఆన్సర్ అని చెప్పారు బిపి పెరుగుతుంది కానీ 5% అంట డెఫినెట్లీ నీకు తమ్ముడో చెల్లెలో ఎవరో ఉన్నారు కదా ఉన్నారక్క అందుకనే నీకు బిపి పెరిగింది బిపి పెరిగింది గాడిద పాలు యొక్క రేట్ ఆవు పాలు కంటే ఎక్కువ అంటే మీరు అది రైట్ ఆన్సర్ అని చెప్పారు కదా నీకు ఎలా తెలుసు చిన్నప్పుడు అమ్మేవాళ్ళు కదాక ఇంటి ముందుకు తీసుకొచ్చి అది చాలా హెల్తీ అని చెప్పి ఏదో ఏ చెప్పు యూట్యూబ్ లో చూసానని చెప్పు యూట్యూబ్ లో చూసానని చెప్పు ఓయే ఓకే మనిషి రక్తం సముద్రపు నీరులాగా ఉప్పగా ఉంటుంది అంటే మీరు అది రాంగ్ అని చెప్పారు కానీ యాక్చువల్లీ ఉప్పగా ఉంటుందంట ఇప్పుడు కొరుక్కొని చూసావా కాదు నువ్వు అంత ఎక్స్‌పెరిమెంట్ చేయాలి నాకు ఆశ్చర్యంగా ఉంది మీ ఆయన రక్తం తాగుతానే ఉంటావు కదా అది ఇట్లా కళ్ళతో తాగుతాను అట్లా రక్కి తాగను ఓకే ఈసారి నుంచి రక్కి తాగు వియత్నాం లో అబ్బాయిలు రాత్రి వేళ అమ్మాయిలు డ్రెస్ వేసుకుంటే డ్రింక్ ఫ్రీ మీకు ఎలా తెలుసిది ఇన్న చెప్పాడక్క వియత్నాం కెళ్ళి నువ్వు నైటీ లేసుకొని తిరుగుతున్నావులే లేదక్క అంటే ఎక్కడో విన్నాను చూశాను పబ్బుల వాళ్ళు ప్రమోషన్స్ కోసం పెట్టారంట అట్లా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే సో ఫస్ట్ రౌండ్ విజయవంతంగా పూర్తయింది అండ్ అర్జున్ వాళ్ళ టీమ్ లీడ్ లో ఉన్నారు 100,000 రూపాయలు అధికంగా అంటే 5 లక్షలతో కంగ్రాచులేషన్స్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా ఇక మొదలెడదామా ఈ రోజు 2 జంటలు వచ్చేస్తున్నాయి మన సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి లెట్స్ వెల్కమ్ అవర్దీప్ అండ్ మహేశ్వరి ఏంటి గ్లామర్ బాగా పెరిగింది నేను ఎటు తిరగకుండా ఇంట్లోనే ఉన్నా కాబట్టి కొంచెం అదే అక్క సీక్రెట్ అంతే ఆయన ఈ మధ్య ఇంట్లో ఉంటే మాత్రం ఖాళీగా ఉంటున్నారంటూమ్ ఇది నా ఫ్రిడ్జ్ అని చెప్పి ఇస్తూనే ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెప్పాలక్క ఫస్ట్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గంట కూడా మాత్రం మర్చిపోకండి నాకు అదేమిటో ఒక తృప్తి వస్తుంది ఎవరైనా పెళ్లి చేసుకుంటే అమ్మయ్య వీళ్ళు కూడా ఇంకా మనశ్శాంతితో బతకలేరు అని బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ వన్ డిఫరెన్స్ ఏంటో నీ లైఫ్ లో చెప్పు కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయక్క కొంచెం కష్టంగానే ఉన్నాయి కొంచెం ఇష్టంగానే ఉందో కానీ కష్టం ఇష్టం ఉందో కష్టం ఇష్టమవుతుందో ఇష్టం కష్టమైపోతుందో తెలియట్లేదు అక్క సరే మీరు అటెండ్ ఇప్పుడు నీకు అర్థమైంది కదా నాకు పెళ్లి నాకు ఎట్లుంది అనేది Let's welcome Arjun and Suhasini. Orayyo, maayyo, aada malathi yoda naaka. Nee nadatha nee nee naathi yoda. Olamo, ravamo, aga mantri rege namma sogadu. Aga dalathi yoda na nee vodu. Aga mantri rege namma sogadu. మీరు డాన్స్ ఈ రేంజ్ లో చేశారు అంటే ఈ షో గురించి కూడా బాగా స్టడీ చేసి ముందు రోజు రాత్రి రిహర్సల్స్ చేసుకుని రెడీగా ఉంటారా మీరు అది ముందు రోజు కాదక్క కొన్ని సంవత్సరాల నుంచి అదే పాటు చేస్తున్నారు ఇద్దరు మీరు ఫస్ట్ అయితే అటు వెళ్ళండి సరే ఎండలు బాగా మండిపోతున్నాయి టాన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే ముగ్గు పిండి లాంటిది ఏదైనా వాడితే కొంచెం తెల్లగైతో నైట్ ఏం చేస్తావు చెప్పు పొద్దున్న తెల్లగావడానికి జనాలు కోరుకుంటున్నారు రా చెప్పు నా దగ్గర ఒక మంచి టిప్ ఉంది ఏంటది ఫిష్ ఫేషియల్ ఫిష్ ఫేషియల్ ఎస్ అంటే చేపను తోమినట్టు తోమాలి